మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, నల్గొండ డీఈఓ దీక్షపతి. 2010 ఆగస్టు 27 మ్యారేజ్ చేసుకున్నాడండి. 14 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైనాక నెలకే వదిలేసి 2 సంవత్సరాల తర్వాత కోర్టులో కేసేసాడండి, డైవర్స్ కావాలి అని చెప్పి. పెళ్లికి ముందే ఇంకొక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. పెళ్ళైనాక మాకు 1 వీక్ తర్వాత, వారం 15 డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే, నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు, నేను ఐఆర్ ఆఫీసర్ని కాబట్టి నేను అంటే గిట్టని వాళ్ళు ఇస్తారు, మీరు అవన్నీ నమ్మద్దని చెప్పాడు సార్. సరే అనుకున్నాం సార్. తర్వాతకి ఆమె ఫోన్లు చేయడము, నన్ను బెదిరేయడము, వీళ్ళిద్దరు కలిసి నిన్న జీవితం అన్యాయం చేసి పోయి మళ్ళీ ఆమెతోనే ఉండి మళ్ళీ కోర్టులో డైవర్స్ కావాలని కేసేసి అతనే వేసాడు సార్. కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్. నేనేమో కాపురానికి తీసుకెళ్ళామని నేను కేసేసాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు సార్. కోర్టులో కేసు నడుస్తుంటే ఇంకొక ఏమతో సంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లో ఉంచుకొని 3 పిల్లలంగా అన్నాడు సార్. మాకు ఈ మధ్య 10-15 రోజులు అవుతుంది సార్ మాకు తెలిసి. నిజమైనా కాదా అని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇంటి దాకా వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్నాడు సార్. ఇద్దరున్నారు సార్. ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ, నా భార్య అని అంటున్నాడు సార్. మరి నేనెవరు, నా పైన ఎందుకు కోర్టులో కేసేసావు నువ్వు? నేను ఉండగా ఆమె ఎవరు, ఇంట్లో వచ్చి ఉండగా ఆమె ఎవరు ఉండాలి అని చెప్పి నేను అంటే, ఆమె ఉంటేది నువ్వు నడువు ఇక్కడి నుంచి వెళ్ళి, నేను నువ్వు ఇక నువ్వు చంపుదా అంటున్నాడు సార్. మనసులో మీటి చంపిస్తా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నడవకుంటా అని బెదిరిస్తున్నారు సార్. 14 సంవత్సరాలు అవుతుంది సార్. లేరు సార్, ఒక నెలనే ఉంది కాపురం. నెల రోజులే ఉంది, ఒక నెలనే ఉంది. పెద్దమ్మని అయితే నేను పెద్దమ్మని అయితే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయిండు, ఈయన చేయబట్టయ్యా, ఇక నాకానే ఉంచుకుంటాను. మిర్యాలు కూడా ఉన్నా. కోర్టుకు వస్తున్నాడండి, కోర్టుకు వస్తున్నాడు. కోర్టులో కోర్టు అటెండ్ అవుతున్నాడు. విడాకులు అవ్వలేదండి. నేను కాపురానికి తీసుకెళ్లమని కేసేసానండి. కేసు నడుస్తూనే ఉంది. కేసు నడుస్తా అంటే కూడా కోర్టును కూడా తప్పుదారి పట్టించి అతను ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకుని 3 పిల్లలంగా అన్నాడు అని అంటే, ఒక ఉన్నతమైన అధికారి అసలు ఎవరు ఏం న్యాయం చేయలేరా సార్? ఇంకా నాకు 14 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఎంత ఎన్ని బాధలు పడుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నా సార్. సార్, నా డిమాండ్ ఏం లేదు సార్. నన్ను తీసుకెళ్తాడా, ఆమెను వదిలించుకుంటాడా, రెండిట్లా లేదని ఒకటి జరగాలి సార్. ఆమెను వదిలించి నన్ను తీసుకెళ్ళాలి అంతే. ఎవరు సార్ ఆమె? ఆమెకి ఎక్కడ సార్ రైట్స్? లేదు సార్, అన్ని ఏమి తెలియదు సార్. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది సార్. ఆమె నా ఫ్యామిలీ అంటున్నాడు, నేను వెళ్ళి అడిగితే మ్యారేజ్ ఎప్పుడైంది? 2010 సార్. ఎవరైనా రమ్మని బయటికి, మరి పెళ్లి ఫోటో.